దోషి కేసులో ఈడీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్షీట్ లో కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా చేర్చింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించిందే. తాజాగా ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్ లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలున్నాయా? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈడీ ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ను కింగ్ పిన్ గా కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. ఇదొక్కటే కాదు, గోవా ఎన్నికల్లో లంచం సొమ్మును వినియోగించినట్లు తమకు తెలిసిందని ఈడీ పేర్కొంది. ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నిందితుడు వినోద్ చౌహాన్ మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలను ఛార్జ్షీట్లో చేర్చారు ఈడీ అధికారులు. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిఏ వినోద్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 25.5 కోట్లు పంపినట్లు ఆరోపణలొచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్తో వినోద్ చౌహాన్ కు సత్సంబంధాలు ఉన్నాయని చాట్లో తేలిందని ఈడీ పేర్కొంది. మరోవైపు ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు. జూలై 12న కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు పంపింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను జూలై 12న వ్యక్తిగతంగా హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో క్రైమ్ ప్రొసీడ్ను కూడా ప్రస్తావించింది ఈడీ. నిందితుడు వినోద్ చౌహాన్ మొబైల్ నుండి హవాలా నోట్ నెంబర్ అనేక స్క్రీన్ షాట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది ఈడీ. వీటిని గతంలో ఆదాయపు పన్ను కూడా స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు హవాలా ద్వారా వినోద్ చౌహాన్ అక్రమ సొమ్మును ఎలా బదిలీ చేస్తున్నాడో తెలిపే ఈ స్క్రీన్ షాట్లను కోర్టు ముందుంచింది ఈడీ. ఈ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఉపయోగించినట్లు, హవాలా ద్వారా గోవాకు చేరిన డబ్బును అక్కడే ఉన్న చన్ప్రీత్ సింగ్ మేనేజ్ చేసినట్లు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్కు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ను జూలై 15న విచారణకు జాబితా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు జూన్ 20న ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ పిటిషన్ను విచారించాల్సిన జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం కాపీని దర్యాప్తు సంస్థకు అందింది. అయితే ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది తెలియజేశారు. మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ పై దర్యాప్తు చేస్తున్న ఈడీ మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని ఈడీ పదే పదే ఆరోపిస్తోంది. అంతేకాదు అందుకు తగిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయంటుంది. అంతేకాదు తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలు ఆధారాలను సైతం పేర్కొంది. కానీ కేజ్రీవాల్ మాత్రం తనను ఈడీ కుట్రపూరితంగా అరెస్టు చేసిందని, బీజేపీ కుట్రలో భాగంగానే తన అరెస్టు జరిగిందని పదే పదే చెబుతున్నారు. కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారం కోసం బెయిల్ మంజూరైంది. ఎన్నికల అనంతరం కేజ్రీవాల్ మళ్లీ ఈడీ ఎదుట లొంగిపోయారు. అయితే కేజ్రీవాల్ మాత్రం తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయవద్దంటూ దర్యాప్తు సంస్థ కోర్టును విన్నవించుకుంటోంది. తాజాగా ఈడీ తన ఛార్జ్షీట్లో లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ కేజ్రీవాలే అని మరోసారి పేర్కొంది. అంతేకాదు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలను తన ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చింది. ఈ పరిణామాలు కాస్త కేజ్రీవాల్తో పాటు ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను కిన్పింగ్గా కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. అంతేకాదు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొంది ఈడీ.